3,000 పెట్టి కొనుక్కునే మేకప్ కిట్టే మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయిందో లేదో టెస్ట్ వాడి కొనుక్కుంటాం. 2,000 పెట్టి కొనుక్కునే అవుట్ఫిట్ మన బాడీకి ఫిట్ అయిందో లేదో ట్రయల్ వేసి మరీ చూసుకుంటాం. ఆఖరికి 10 రూపాయల రబ్బర్ బ్యాండ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ మెయింటైన్ చేస్తాం. లక్షలు పోసుకునే మొగుడు మాత్రం మన స్కిన్ టోన్కి మ్యాచ్ అవడు, బాడీకి ఫిట్ అవడు, ఐడియాలకి సింక్ అవడు. అన్ని సింక్ అయితే మీలాంటి పెంకు మొహాలతో కాపరాలు ఎందుకు చేస్తారే? సినిమాల్లోకి వెళ్తారు కానీ పడుకోనా? ఇప్పుడు పడుకోండి. సర్లే, అర్ధరాత్రి ఏమిస్తావులా గానీ పొద్దున్న పంచేది పెట్టిచ్చేద్దు. ఏమండి ఏమండి, అర్జెంటుగా మీకు విషయం చెప్పాలి. ఇప్పుడే చెప్పాలా? పొద్దున్న చెప్పకూడదా? రాత్రం ఎక్కువ లాంతర్లో తలకైదును. పొద్దున్నే మాట పాచిపోద్ది, కొట్టనంటే మూతి వాచిపోద్ది. పడక, వినకపోతే అనవసరంగా లైట్ పోద్ది. వినా కదే మీరు వినేదాకా. చెప్పావు మా ఫ్రెండ్ లావణ్య లేదు. లేదుగా, లేట్ మ్యారేజ్ చేసుకున్నా, కాపురాలు పోయిందిగా. ఆ కాపురమే చేయనని ఇప్పుడు విడాకులు ఇస్తుంది. మ్యారేజ్ అంత లేట్ గా చేసుకుని డివోర్స్ ఏంటి? ఇంత ఫాస్ట్ గా ఇస్తుంది. పెళ్లి ఇక సుఖరాన్ని వచ్చిందా దానికి? లేదు, అలా ఆయన మీద చిరాకు వచ్చింది. 4 నెలలకే? 4 రోజులకే వచ్చేసింది. పెళ్లి ఫోటోలు వీడియోలు రాలేదని వెయిట్ చేసింది. అంటే పెళ్లి కూతురు గెటప్ లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదని. ఎందుకే, బాబు నచ్చలేదా? భావాలు కలవలేదు. భావాలు అంత నచ్చిన భావాలు ఏమున్నాయి? నీళ్లు తాగి బిందె మీద గ్లాస్ బోర్లించట్లేదంట. మిగిలిన పప్పు ఫ్రిడ్జ్ లో పెట్టమంటే కుక్కర్తో సహా పెట్టేశాడంట. తిన్నాక బేమని తేపుతున్నాడంట. తిన్నాక తేనిపు రాకపోతే తంజావూరు ఎవరైనా వస్తుందానే? ఏమో దానికి నచ్చలేదు. దీనికి బెడ్షీట్ నీట్ గా లేకపోతే నిద్రపట్ట. ఈడేమో పక్కన పడుకొని బొంగరంలో బిడ్డంతా తిరుగుతున్నాడంట. దుప్పటి చెరిగిపోయిందని దీనికి దిగులు వచ్చేసిందా? ఏమో దానికి నచ్చలేదు. ఈటికి కూడా ఎడకలు ఇస్తారానే? నచ్చకపోతే ఏటికనే ఇస్తారు. ఏట్లో తొత్తే తెల్లారుజం తేలుతారు. మాటలో లైట్లు రెండు ఆర్పేసి పడుకుందాం. ఎవరో సిలిండర్ కట్టేసి మర్చిపోయానండి. అర్రే, ఎన్నేళ్ళు కట్టేసి వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు సిలిండర్ ఆపలేదా? నూనె అక్కడ ఎక్కడ ఇచ్చేస్తావా? అయ్యో, నేను మరీ అంత దుర్మార్గురాలా కనబడుతున్నానండి? అయ్యయ్యో, ఛాన్స్ దొరికితే దుర్మార్గానికి హైవే రోడ్ వేస్తారండి. ఎదవాక్టింగ్ చేయకు, ఇల్లు కట్టేసి వస్తాను. ఎదవ స్టోరీలు చెప్పి రెండు స్టేట్లు తింపుతుంది. ఎల్రాయలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు నాకు తెలియదేటి. అమ్మా, అయ్యయ్యో, ఏమండి కిచెన్ లో అట్ల పిండి ఉండిపోయింది, కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టండి. అమ్మా అమ్మా, హాయ్ బాబాయ్. అమ్మా, అయ్యయ్యో, ఏమండి బాల్కనీలో బట్టలు ఆరేశాను, కొంచెం తెచ్చి లోపలేయండి, వర్షం పడితే. తెలుసు, నాతోనే ఉతికెత్తావు. హాయ్ బాబాయ్. అమ్మా, లిఫ్ట్ వేయించుకోవాలి. అమ్మా, అయ్యయ్యో, ఏమండి నీ ఎక్కమ్మా ఇంకోసారి ఏమండి అన్నామంటే సంపేస్తాను నిన్ను. అయ్యయ్యో, లేదండి ఇంకేం మర్చిపోలేదు, వచ్చి పడుకోమంటనా? అమ్మా అమ్మా, వాడి మీద శివన్లు ఎలా పడుకుందో చూడు. ఏమండి లేదు. సోఫా సెంటర్ లో సరిగ్గా సరిపోయింది. పొద్దున్నే లేచి తింటున్నావా? సిగ్గు లేదు. లేచాక తింటున్నాను, పడుకుని తింటున్నానా? పని చేసానని ఫీల్ అవుతున్నావా? ఆఫీస్కి వెళ్తున్నావా బా? ఇంట్లో ఖాళీగా రెండు అడ్డగాడిదలు తిరుగుతున్నాయి.
వాటికి కానా పెట్టాలి కదా, కూలి పనికి పోతున్నా అని అంటున్నాడు. బా, పెద్దలందరితో పంచాయతీ పెట్టి కొన్ని నియమాలని నిషేధించాలి బా. నిన్న అంత బాధించేసిన నియమాలు ఏమున్నాయో నిషేధించేయడానికి. ఎద్దులా కష్టపడాలని మగాడికి పెట్టిన పద్ధతులు, మీరు పొద్దున్నే లేచి పక్కాగా పనిలోకి వెళ్లాలనే పద్ధతి నన్ను తెగ బాధిచ్చేస్తోంది బా. పని చెయ్యకపోతే మిమ్మల్ని తిట్టి ఆ తిట్లేంటి బా? పనికి మాలినేదవా సోంబేరి సన్నాసి, సమటదద్దమ్మా. ఇంకా ఏవేవో ఉన్నాయి బా గుర్తు రావట్లేదు. ఎక్కువ గుర్తు తెచ్చేసుకోకు, సిప్స్ గొంతులు సిక్కడిపోగల. చిక్కడిపోయినా పర్లేదు, మీ జీవితాలు చిక్కులు సరి చేయాలి బా. మేము పనికెళ్తామంటే తిడతారు, మీరు పని చేయకపోతే తిడతారు. జీతం తేకపోతే జిడ్డు మూకుడుకున్న విలువ కూడా ఇవ్వరు. ఏం జీవితాలు బా మీ? నీటిగా తయారయ్యి వెళ్ళి నీరసంగా ఇంటికొచ్చి. నాకు ఆఫీస్ ఉండి మీకు ఆఫీస్ లేకపోయేసరికి సెలాపు సోపాలు పడిపోతున్నావు. నా కష్టం చూసి నువ్వు కరిగిపోతున్నట్లేదు, ఆనందం ఎక్కువైపోయి ఎత్తు పడుతున్నట్టుంది. తెలిసిపోయిందా? ఎందుకు తెలీదే, నీ డైలాగుల్లో దిగాలన్నా బాడీ లాంగ్వేజ్ లో బల్పు బాగా కనబడుతుంది. సెంటిమెంట్ ముసుగులో సంచరించే సైకోలే మీరు. సాయంత్రం వచ్చి చెప్తాను సంగతి. ఇటే అసలు టిఫిన్ కూడా చేయలేదు. ఆలస్యంగా తెచ్చి ఎంత అమాయకంగా ఎట్టిందో చూసావా ముఖం నటన. టిఫిన్ టైంకి తెస్తే టేబుల్ మీద తింటారు. లేట్గా లేచి గంటలు గంటలు బాత్రూంలో ఉంటారు. ఆపే తింటారు. పట్టుకోవే అమ్మయ్యా నా చిప్స్. ఏంటిది? దోశ అంటే గుండ్రంగా ఉంటుంది కదా, ఇదేటిది? 20 కుక్కలు సింపిన ఎత్తురాకలు ఎలా అయిపోయింది? పిండి పెనం మీద వేసి నీ ప్రతాపం చూపించావా? కిచెన్ లోంచి కిచిడి సౌండ్ వచ్చాక కూడా దోశ అంటే ఎలా నమ్మావా? గుండ్రంగా ఉంటే గొంతులో పట్టదు కదే, దోశ తిన్న ఫీలింగ్ ఉండాలి కదే. సరే ఈసారి పిండిలో ఫెవికాల్ కలుపుతాలండి, ముక్కలు అయిపోకుండా ఉంటది. కలుపు ఫెవికాల్తో పాటు తుమ్మ జిగురు వాల్ పోస్టర్ లాంటి చీగమ్ము కూడా కలుపు. కలిపి మీ నాన్న వస్తాడు, నానబెట్టి పెట్టు. ముసలోడు కదా మళ్ళీ రావాలేడు. మళ్ళీ పళ్ళ చెట్టుకు 100 రూపాయలు బొప్పాయి. అట్లు తినటానికి నాన్న అంత దూరం నుంచి వస్తాడా? అట్లు తినడానికి కాదు, నీకు తిట్లు పెట్టడానికి. రీజను? కన్ఫ్యూజన్. నీకా? కాదు బావకి. నీతో చెప్పుకొని బాధపడ్డా? నీతో చెప్పడానికి భయపడ్డాడు. అంత ధైర్యంగా నాన్నకేం చెప్పాడంట? పిల్లల మ్యాటర్ ఎత్తుతుంటే బావురు పిల్లిలో చూస్తాను తప్ప బదులు ఇవ్వట్లేదని చెప్పాడంట. ఇలా చూసుకోవడాలు మానేసి చెప్పుకోవడాలు ఉంటే ఇంట్లో గొడవలుండవు. మీ బావ ఇంట్లో జీతం ఇచ్చేన్నాళ్ళైందో తెలుసా? జీతం ఇవ్వట్లేదా? మరి జాగ్రత్తగా జాబ్కి వెళ్ళిపోతున్నాడు, నువ్వు అడగట్లేదా? ఇవ్వాలని తెలీదా? చెప్పలేదంటే చెప్పకూడదనే కదా. మనకంటే ముఖ్యమైనది ఏదో ఉన్నప్పుడు అడిగినా అబద్ధాలే చెప్తారు. నిదానంగా నిజం చెప్తాడనుకున్నా, కానీ ఇప్పుడు నాన్నదాకా వెళ్ళింది. ఓహో, అందుకా ఈ చైల్డ్ వారు? ఇప్పుడేం చేస్తారు మీరు? వచ్చే వారం వరలక్ష్మి వ్రతం బాగా గ్రాండ్గా చేస్తాం. అప్పుడు ఫ్రీగా పిల్లలు పుడతారా? అంటే వాదనలు ఉన్నప్పుడు వాయినాలు ఎందుకని? వాదనలు జరగకూడదని ఈ వాయినాలు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందక్క, క్లారిటీగా చెప్పవా? వరలక్ష్మి వ్రతానికి 50,000 ఖర్చు అయ్యేలా లిస్ట్ రెడీ చేసి మీ బావ చేతికిస్తా. ఇస్తే? సరుకులు తేవాలి కాబట్టి శాలరీ గురించి ఎత్తుతాడు. ఎత్తితే? ఎత్తితే ఏం చేస్తున్నామని అడగొచ్చు. బావిలో పడ్డ బకెట్ తీయడానికి బోరేయించి మరి బావి కాల్ చేయించినట్టుంది. డైరెక్ట్గా అడిగితే అయిపోద్ది కదా, ఇలా అడ్డదారులు ఎందుకని? డైరెక్ట్గా అడిగితే అనుమానమో అధికారమో అనుకుంటారు. ఇలా అడిగితే ఈగో హట్ అయ్యే అవకాశం ఉండదంటావు. వా, అందుకే అక్క ఆడాలందరికీ నువ్వు ఆదర్శ మహిళ అయ్యావు. తెలివితేటలు వాడాల్సింది తగాదాల్లోకి వెళ్ళటానికి కాదు, తెగిపోకుండా ఆపటానికి. కూర్లో కరీపాకేసే తినడానికి కాదు, తీసి పడేయడానికి. ఏ మనం కూడా బానేసాం. ఉద్యోగం మానిపడ నా వల్ల కాదు. ఈడెట్టి టార్చర్కి ఏదో రోజు మార్చడానికి పోతావురా బాబు. సైడ్ డిస్ట్ నంచుకున్నట్టు అలా నంచుకుంటాడేట్రా, శాటిస్ఫైడ్వా? అయినా నువ్వెందుకని అర్లీగా వచ్చి లాగిన్ అయిపోతున్నావు? కంపెనీ ఫ్రీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుందని సంబరపడ్డా, కానీ క్యాబ్ మాత్రం 3 గంటల ముందే తొప్పించుకుంటుంది. అక్కడ ఎర్లీ పికప్, ఇక్కడ ఎర్లీ డ్రాపు.
లాగిన్ అవ్వకుండా క్యాంటీన్లో టైంపాస్ చేద్దామంటే సమోసాలకి సాయిల్కి సగం శాలరీ అయిపోతుంది. మనకన్నా క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు తెలుసా. తిన్నా జీవితం. సర్లే అని డబ్బులు అడిగావు కదా, 20,000 జీపే చేస్తున్నాను, ముందు నువ్వు కూలవు. మా థ్యాంక్స్ రా బాబు. ఊరుకో అన్నయ్య. అవును ఈ మధ్య డబ్బులు ఎక్కువ అడుగుతున్నావు ఏంటన్నయ్య? 50 లక్షలకు షూటీ పెట్టారా, అప్పులన్నీ తీర్చేసి కుటుంబంతో హ్యాపీగా ఉంటావని. నువ్వు ఈ అప్పు కానీ తీర్చలేదనుకో నేను కుటుంబంతో సహా రోడ్డు మీదకి వచ్చేస్తాను, అర్థమవుతుందా? ప్రతాప్ సూసైడ్ చేసుకున్నాడన్నా, ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఆ 50 లక్షలు అప్పులకి వడ్డీలు కట్టలేక సిడ్డి జారిపోతుందిరా కార్తీక్. చాలా రోజుల నుంచి శాలరీ ఇంట్లో ఇవ్వట్లేదు, ఏవైందని మా ఆవిడ అడగట్లేదు, అప్పులోళ్ళు ఆగట్లేదు. ఓ పక్క ఇంట్లో మా అమ్మ వాళ్ళు పిల్లల కోసం గోల, రైలు చక్రం కింద పెట్టిన రూపబిల్ల అయిపోయింది పరిస్థితి. చక్రం ఎక్కినప్పుడల్లా లైఫ్ షేపులు మారిపోతుంది. సరే అన్న, ఉన్న డబ్బులన్నీ నీకు కొట్టాను, కొంచెం సాయంత్రం సిట్టింగ్ కొంచెం సైడ్ డిష్ నేను పెట్టుకుంటా అన్న. ఇచ్చిన డబ్బులకి ఇంట్రెస్టా? కాదు, మనం ఉన్న కష్టాల్లో బ్రెయిన్ కి కొంచెం రెస్ట్. సరే పద, తాగి పడిపోతాం రాత్రికి. లవ్ చేస్తున్నావా ఎవరినన్నా? అది చాలా వర్స్ట్, ఆ సెక్టరే నాకొద్దు. ఇదిగో ఆద్విక. ఓ అమ్మాయి, నువ్వు మీ అమ్మని ప్రేమించను, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించను, ఇక లవ్ కామన్, కానీ నీకు కరెక్ట్ పర్సన్ దొరకలేడంతే.